నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. కోల్కతాలో డాక్టర్ పై జరిగిన దారుణ ఘటనని యావత్ భారత్ ఖండిస్తోంది. నిందితులకు కఠిన శిక్షలు పడాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పద్మా వీరపనేని. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇంత దారుణమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. నిర్భయ కంటే ఇది దారుణమైన ఘటన కదా? డెఫినెట్లీగా అండి. అంటే నిర్భయ జరిగి 12 ఏళ్ళైంది. ఒక అమానుషమైన చర్య, అంటే భయంకరమైన టార్చర్ పెట్టి చంపారు ఈ అమ్మాయిని. బట్ ఆ వైలెన్స్ లో కూడా అసలు మనము ఊహించలేనంత ట్రామా అది. మామూలుగా ఏంటంటే ఒక కోమాలో ఉన్న వ్యక్తి బ్రెయిన్ ఇంకా పనిచేస్తుందా లేదా అని మేము న్యూరాలజిస్టులు టెస్ట్ చేసేటప్పుడు కనుగుడ్డు మీద కొంచెం ప్రెషర్ ఇస్తాం మైల్డ్గా. ఆ ప్రెషర్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు లేని దాన్ని బట్టి వాళ్ళు బ్రెయిన్ డెడ్డా లేదా అనేది డిటర్మినేషన్ చేస్తాం. అంటే కనుగుడ్డు మీద ప్రెషర్ ఇవ్వడం అనేది అంత పెయిన్ఫుల్ యాక్ట్ అది. దట్ ఈస్ హౌ వి డిటర్మిన్. అలాంటిది ఇక్కడ ఒక గాజు పెంకు, అమ్మాయి కళ్ళద్దాలు పగలగొట్టి ఆ గాజు పెంకు రెండు కళ్ళల్లో గుచ్చుకోవటం అనేది ఎంత భయంకరమైన నొప్పి కలిగి ఉంటుంది అమ్మాయికి. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుందండి ఇలాంటి సంఘటనలు. 78 ఇయర్స్ అండి మనకి ఇండిపెండెన్స్ డే, మనం ఆగస్ట్ 15 సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ఎవరికి సెలబ్రేటరీ మూడ్ లో లేరు ఈసారి. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం కూడా 36 అవర్స్ నుంచి తను కంటిన్యూగా డ్యూటీ చేస్తుంది. గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటాం. అంటే ఏంటంటే ఒక డాక్టర్ డ్యూటీలోకి ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 డే ఆర్ ఒక్కోసారి 2 డేస్ అట్ ఏ స్ట్రెచ్ వర్క్ చేసేవాళ్ళు. ఎనీ టైం వాళ్ళు హాస్పిటల్లోనే ఉండాలి. హాస్పిటల్ దాటి బయటికి రావడానికి ఉండదు. అన్లెస్ దే కెన్ ప్రాబ్లీ టేక్ ఏ టీ బ్రేక్ ఆర్ సంథింగ్, ఒక 5-10 మినిట్స్ పక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ లంచ్ కైనా డిన్నర్ కైనా వాళ్ళు అక్కడే ఉంటారు. మామూలుగా కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి సరైన ప్లేస్ ఉండదా? కానీ ప్రాపర్ రెస్టింగ్ ప్లేసెస్ అనేది అన్ఫార్చునేట్లీ మోస్ట్ హాస్పిటల్స్ లో లేవండి. ఇప్పుడు బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నారు, సెంట్రల్ లో కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ ఉంది, ఎందుకు ఆ దిశగా ఎందుకు మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు గవర్నమెంట్ దృష్టికి? మీరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు మీలాంటి వాళ్ళు? ఒకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఐ హావ్ టు రెస్పాండ్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆల్సో పొలిటికల్ పర్సన్. ఏమవుతుందంటే హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మన హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేయాల్సిన అవసరం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉంటుంది ఆ బాధ్యత. కానీ ఈ డాక్టర్ విషయానికి వస్తే తను ఎక్కడో బయటికి వెళ్ళలేదు, ఎక్కడికో వెళ్ళలేదు, తను పనిచేస్తున్న చోటే ఇంత దారుణాతి దారుణంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మంది నాతో మాట్లాడుతూ ఇదేంటి హాస్పిటల్ మధ్యలో ఉన్న సెమినార్ రూమ్ లో ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి ఎందుకు అరవలేకపోయింది, ఆ అమ్మాయి ఎందుకు అరవలేదు, బయటికి వినిపించలేదు అని క్వశ్చన్ చేశారు మమ్మల్ని చాలా మంది. ఒకసారి 36 గంటలు మీరు నిద్ర లేకుండా మీరు అలిసిపోయి పడుకోండి, మీకు చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు రూమ్ లోకి, ఎవరు మన పక్కన పడుకుంటున్నారు అని తెలియదండి. బాడీ చాలా నీరసంగా ఒక బాగా డీప్ గా ఒక పెయిన్ ఇదయ్యే టైంకి అమ్మాయికి మెలకు వచ్చిన అప్పుడు అప్పటికి ఆ అమ్మాయి బాడీని అతను సీజ్ చేసుకుంటాడు. అంటే నోరు నొక్కేసేయటము. కానీ ఇది ఒక్కరు చేసిన దారుణం కాదు కదా? అలా అనిపించట్లేదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫ్రమ్ వాట్ ఐ యామ్ హియరింగ్ ఫ్రమ్ ది మీడియా, ఆఫ్ కోర్స్ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ మీకు లేదు నాకు లేదు, బట్ ఫ్రమ్ వాట్ వి ఆర్ సీయింగ్ ఇన్ ది మీడియా అండ్ ఫ్రమ్ వాట్ వి ఆర్ గెటింగ్ ఇన్ ది డాక్టర్స్ గ్రూప్స్, ఆ అమ్మాయిని ద వే షీ వాస్ హెరాస్డ్, హెరాస్డ్ ఇస్ నాట్ ద వర్డ్, అసలు టార్చర్డ్ బియాండ్ అన్ ఎక్స్టెంట్ అమ్మాయి. అంత టార్చర్, ఇంత వైలెంట్ సెక్షువల్ యాక్ట్ చేయడానికి ఒక్క మనిషి చేసిన ఇదిలాగా అనిపించట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ రెజైనాలో సీమెన్ ఆల్మోస్ట్ 150 ml ఉందన్నట్టుగా చెప్తున్నారు. నార్మల్ మేల్ ఎవరు ఎజాక్యులేట్ చేసినా కూడా యూజువల్ గా 1.5 నుంచి 5 ml ఎజాక్యులేట్ చేస్తారు. పోనీ అట్ ద మ్యాక్స్ 7.5 ml అని అనుకున్నా కూడా యూ కెన్ ఓన్లీ సీ అంతమంది. అంటే ఒక పర్సన్ వల్ల కాదు, ఒకవేళ ఒకే పర్సన్ మల్టిపుల్ టైమ్స్ ఇజాక్యులేట్ చేశాడు అనుకున్నా కూడా ఈచ్ టైమ్ ఇజాక్యులేట్ తగ్గుతుందే కానీ పెరగదు. అండ్ 2 అవర్స్ లో ఎన్నిసార్లు చేయగలుగుతారు, ఇజాక్యులేట్ చేయలేరు. సో మెడికల్ గా మనం ఆలోచించినా అక్కడ అవైలబుల్ పోస్ట్ మార్టం ఎవిడెన్స్ చూసి ఇది బయట వాళ్ళకి లోపల వాళ్ళన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి ఆర్ కంప్లీట్లీ లోపల వాళ్ళు కలిసి అన్నా చేసి ఉండాలి. ఎందుకంటున్నానంటే బయట వ్యక్తుల ప్రమేయం ఉండకపోవచ్చు, ఉండొచ్చు. బయట వ్యక్తులు ఎప్పుడు వచ్చి ఉంటారంటే లోపల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే బయట వ్యక్తులు వచ్చి ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే అన్నమాట,
సెమినార్ రూమ్ లో ఈ అమ్మాయి పడుకుందన్న విషయం ఎంతమందికి తెలుస్తుంది? సెమినార్ రూమ్ ఇస్ ఓపెన్ టు స్లీప్ అనేది ఎంతమంది తెలుస్తుంది? ఆ హాస్పిటల్లో యాక్సెస్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అవునా? రెండు ఏంటంటే, దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ బిట్వీన్ ఆల్మోస్ట్ 3 to 5 అకార్డింగ్ టు ద పోస్ట్ మార్టం రిపోర్ట్. అది నిజమే కూడా, ఎందుకంటే 2 వరకు అమ్మాయి పనిచేస్తుంది, 2 వరకు అమ్మాయి వేరే వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉండింది, 2కి అమ్మాయి బయలుదేరి వెళ్ళింది. సో 2కి వెళ్ళి అమ్మాయి పడుకున్న తర్వాతనే ఇన్సిడెంట్ జరిగింది. సో 3 to 5 మధ్య జరిగింది అనేది మనకు పోస్ట్ మార్టం లో ఉన్న ఫైండింగ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్ట్. మీకు ఎవరైనా ఆ టైంలో సరదాగా తిరగరు కదా హాస్పిటల్లో, 3 లేచి ఏం పని? అవును, తిరగరు, 3 లేచి తిరగరు. ఇట్స్ ఓన్లీ ద వర్కింగ్ పీపుల్, వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ వార్డ్స్ లో ఉంటారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇన్స్టెంట్ లో అరెస్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో రాయ్ అని అతను, అతనికి చాలా హారిబుల్ హిస్టరీ ఉంది. నలుగురు వైఫ్స్ మీద అతను అబ్యూజివ్ రిలేషన్షిప్ అనేది డాక్యుమెంట్ అయ్యింది. వాళ్ళల్లో ఇద్దరు అతని మీద కంప్లైంట్ చేశారు అఫీషియల్గా, అండ్ హీఈస్ అడిక్టెడ్ టు పోర్నోగ్రఫీ అన్నట్టుగా ఉంది. ఈవెన్ పోలీసులు కూడా ఫ్రమ్ ద రిపోర్ట్స్ విచ్ వర్ టు బి బిలీవ్డ్, అతని మొబైల్ ఓపెన్ చేసి చూస్తే చాలా అబ్నార్మల్ వైలెంట్ పోర్న్ కంటెంట్ ఉంది అనేది చెప్తున్నారు. అండ్ వీళ్ళకి కూడా అక్కడ అతను బ్లూటూత్ దొరికింది. ఆ బ్లూటూత్ ఏదో పగిలిపోయింది, తర్వాత దాన్ని ఇచ్చేస్తే ఇతని ఫోన్కి అది సింక్ అయ్యింది. సో ఆ బేసిస్ మీద అతను అరెస్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ అతను ఏదో ట్రైన్డ్ బాక్సర్ అని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, మనం ఇక్కడ ఆలోచించాల్సింది, ఇతను ఒక పోలీస్ వాలంటీర్. ఇప్పుడు ఇంత వైలెంట్ సెక్షువల్ అబ్నార్మల్గా బిహేవ్ చేశాడని వైఫ్ ఏ కంప్లైంట్ చేసిన ఒక పర్సన్ని తీసుకొచ్చి, హౌ కెన్ యూ పుట్ హిమ్ ఇన్ ద పోలీస్ చెక్ పోస్ట్ ఇస్ నంబర్ 1. హీఈస్ నాట్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ కానిస్టేబుల్ కానీ ఏమీ కాదు అతను, కనీసం హోంగార్డ్ కూడా కాదు. హీఈస్ జస్ట్ అ వాలంటీర్. వాలంటీర్ని తీసుకొచ్చి అతను ఎట్లా పెడతావు? ఒక నెల రోజుల కింద వేరే ఇంకొక విమెన్ కొంతమందిని కూడా హెరాస్ చేశాడంట సేమ్ హాస్పిటల్లో. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కంప్లైంట్ చేశారు, అయినా పట్టించుకోలేదు. అతని మీద ఎలాంటి యాక్షన్ కానీ అతన్ని తీసేయటం కానీ ఏమీ జరగలేదు. ఈ అమ్మాయిని రిపోర్టెడ్లీ వైలేట్ చేసి చంపేసి ఆ తర్వాత వెళ్ళి అతను ఎలాంటి రిమోర్స్ లేకుండా, ఎలాంటి గిల్ట్ లేకుండా, భయం లేకుండా, క్రూరుడు అయితే భయం లేకుండా అతను బ్యారెక్ లో పడుకున్నాడు. ఒకటి, ఇతనంత పర్వర్ట్, ఇతనంత పర్వషన్తో అమ్మాయిని అట్లా చేసి వెళ్ళి పడుకున్నాడా అని ఒకటి. రెండో పాసిబిలిటీ ఏంటంటే, ఇతనికి అసలు ఆ విషయంతోనే సంబంధం లేదు, జస్ట్ ఇతని ముందు పెట్టారు, వెనక ఎవరో ఉన్నారు అనేది మనకి అనిపిస్తుంది. రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి దాంట్లో. ఎయిదర్ హీఈస్ సచ్ ఎ బిగ్ పర్వర్ట్ దట్ హీ డిడ్ దిస్ అండ్ వితౌట్ ఎనీ రిమోర్స్ వెంట్ అండ్ స్లెప్ట్ ఇన్ ద బ్యారక్స్. సో ఖచ్చితంగా చాలా మంది ఉండుంటారు, డెఫినెట్ గా ఉన్నారండి. ఒక్క మనిషి చేసిన పని మటుకు ఇది కానే కాదు. నిర్భయ లాంటి సంఘటనతో యావత్ భారత్ కలిగింది, యావత్ భారత్ మేల్కొంది, చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. సో నిర్భయ చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మరో నిర్భయ లాంటి సంఘటన జరిగింది. అంటే ఏంటి, ఎక్కడ పులు స్టాప్ పడుతుంది ఇలాంటి దారుణాలకి, ఏం జరగాలి అంటారు? మన లెజిస్లేటర్స్ మంచిగా ఎప్పటికప్పుడు, లాస్ట్ టైం 2012 ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో 3 నెలల్లో మనకి నిర్భయ చట్టం వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ దిశ చట్టం అన్ని వచ్చాయి. ప్రతి ఒక్కరిని కదిలించింది, ప్రతి ఒక్కరు ఆందోళన చేశారు, భారత్ మొత్తం కదిలింది నిర్భయ లాంటి మనకి ప్రాబ్లం. ఇక ముందు అలాంటి జరగవు అని కూడా అనుకున్నాం. ఎక్కడో మనకి ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ మీద అప్పటికప్పుడు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు క్రియేట్ చేసి చేయొచ్చు, కానీ వాట్ అబౌట్ ద అదర్ కేసెస్? అవును, కంట్రీ మొత్తం ఎన్ని జరుగుతున్నాయి కేసెస్? ఈ డాక్టర్ విషయంలో అంటే ఎవిడెన్స్ అన్ని అక్కడ కనిపిస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్టు చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారంటారా? మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏమనిపిస్తుంది? సిబిఐ ఎంక్వైరీ కూడా చేశారు. సిబిఐ రావడం చాలా మంచి పరిణామం అండి, అండ్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు థ్యాంక్ కల్కటా హైకోర్ట్ ఫర్ దిస్. ఎందుకంటే జుడిషియల్ యాక్టివిజం కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ వెళ్ళి ఇట్లా నా డాటర్ నన్ను చూడనివ్వలేదు, నాకు ఇది ఆత్మహత్య అని చెప్పారు, కానీ వెళ్ళి చూస్తే ఇలాగ 90 degrees యాంగిల్లో షీ వాజ్ జస్ట్ ప్లేడ్ ఓపెన్ విత్ బ్లీడింగ్ ఎవ్రీవేర్ ఫ్రమ్ హెడ్ టు బాటమ్, ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఒక తండ్రి వెళ్ళి కోర్టు తలుపులు తడితే కోర్టు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా వితౌట్ ఆస్కింగ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ల్యాప్సెస్ జరిగాయి అని హైకోర్టే ఒక విధంగా ఒప్పుకున్నట్టు అయింది. అంటే దే బిలీవ్ ద వర్షన్ ఆఫ్ ద విక్టిమ్స్ పేరెంట్స్. సిబిఐ వెంటనే రావటం, సిబిఐ వచ్చిన వెంటనే అందరినీ సమన్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని క్వశ్చన్ చేయటం. మీరు ఒకటి గమనించండి, ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడిషనల్ సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కాల్ చేసి పేరెంట్స్కి మీ అమ్మాయి సీరియస్గా ఉంది రమ్మన్నాడు.
వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన వెంటనే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సైకియాట్రిక్ రీజన్స్ వల్ల, విచ్ దే డిడ్ బిలీవ్ బికాస్ దే నో హౌ హార్డ్ షీ వర్క్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ కి తెలుసు కదండి పిల్లలు ఏంటి అని. అందుట్లో అమ్మాయి అరౌండ్ 10 to 11 వాళ్ళ మదర్ తో మాట్లాడటం జరిగింది. షీ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ అండ్ షీ వాజ్ నార్మల్. సో అంతలోకి ఏమవుతుంది, ఆమె చూసిన తర్వాత కూడా సూసైడ్ అని వీళ్ళు ఎట్లా డిక్లేర్ చేస్తారు? అదే అదే ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అక్కడ సరిగ్గా లేదు. ఎవరైతే సందీప్ ఘోష్ అని ఒక ప్రిన్సిపల్ ఉన్నారో, ఆయన ఎవరైనా సరే, ఇప్పుడు ఇప్పుడు ఒక హాస్టల్లో ఒక అమ్మాయి చనిపోయింది, వార్డెన్ సరైన వార్డెన్ అయితే ఏం చేస్తాడు? ఆ ఏరియా అంతా కార్డన్ ఆఫ్ చేసి ఇమీడియట్ గా పోలీసులకి రిపోర్ట్ చేసి, ఇక్కడ ఇట్లా అబ్నార్మల్ ఇన్సిడెంట్ జరిగింది, మీరు రావాలి, హత్యో రేపో ఏదో జరిగింది, మీరు రావాలి అని చెప్పి అతనే కంప్లైంట్ చేస్తాడు. ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడ ఏంటి, సస్పీషియస్ డెత్, అన్నాచురల్ డెత్ అనేది రికార్డ్ చేశారు. చేసి ఆయన చేసిన వెంటనే ఏంటి, రిజైన్ చేశాడు ఆయన. జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా సరే ఇట్లా సడన్ గా ఒక ప్రిన్సిపల్ ఇలా రిజైన్ చేస్తే అలా ఇన్సిడెంట్ తర్వాత ఏం చేస్తారు, అతన్ని సస్పెండ్ అన్నా చేస్తారు, లేకపోతే అతన్ని డ్యూటీస్కి రాకు ఈ తేలేంత వరకు అన్న పక్కన పెడతారు. దే లాస్ట్ దెమ్ టు రిపోర్ట్ టు ద డిఎంఈ ఆఫీసర్ సంథింగ్ ఆర్ గట్టిగా యాక్షన్ తీసుకోవడం కూడా సస్పెండ్ చేస్తారు. ఏమీ చేయకుండా అతన్ని ఇంకొక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దాట్? అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు, కళ్ళకు గంతలు కట్టుకుందా? ఇలా ఇంత వైలెంట్ ట్రామా జరిగిందని ఇంత ఎవిడెన్స్ కనిపిస్తుంటే చూసిన వెంటనే పేరెంట్స్కే అర్థమైపోయింది అది గ్యాంగ్ రేప్ అనేది. అక్కడ దట్ ప్లేస్ ఇస్ ఫుల్ ఆఫ్ డాక్టర్స్, ఇట్ ఈస్ నాట్ సమ్ ఆర్డినరీ ప్లేస్. అక్కడ అందరు ట్రైన్ పీపుల్, టు ట్రైన్ అయి ఇమీడియట్ గా తెలుస్తుంది ట్రామా, ఏ కైండ్ ఆఫ్ ట్రామా, ఎంతమంది చేసి ఉంటారు అనేది తెలిసిపోతుంది. ద మినిట్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్ కేమ్, ఎవ్రీబడి ఇప్పుడు అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికింది. బట్ చూసిన దాన్ని బట్టి చూస్తే అన్ని ఏదో పక్క ప్లాన్డ్ గా నిందితులను, అసలు నిందితులను పక్కన పెట్టే విధంగా జరుగుతుంది. దట్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్, దట్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్కువ మంది ఉన్నారు, అందులో ఎవరో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లేకపోతే పక్కాగా గ్రౌండ్ జీరో దగ్గర నుంచి అన్ని దాచిపెట్టడము, అన్ని కవరప్ చేయటము, అన్ని బుకాయించటము, అన్ని కాంప్రమైజ్ చేయటము ఎవిడెన్స్ ని, లేకపోతే ఎవరైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరగగానే ఏం చేస్తారండి, విక్టిమ్ ఫోన్ సీజ్ చేసుకుంటారు. అట్లాగే ఆమె లాస్ట్ ఎవరితో మాట్లాడింది, లాస్ట్ ఎవరు ఆమెని లైవ్ గా చూశారు, వాళ్ళతో ఆమె మాట్లాడిన మాటలేంటి, వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అట్లాగే ప్రిన్సిపల్ ని క్వశ్చన్ చేయాలి. అట్లాగే పోలీస్ అవుట్ పోస్ట్ లో ఉన్న వాళ్ళ బుక్స్ అవన్నీ చెక్ చేయాలి, ఎవరు లోపలికి వచ్చారు ఆ టైంలో, ఏంటి, ఆ సీసీ కెమెరాస్ అన్ని సీజ్ చేయాలి. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఆ కారిడార్ లో లేవు, బట్ మిగతా హాస్పిటల్లో ఉంటాయి కదా, మొత్తం అయితే సీసీ కెమెరాలు ఇదవవు కదా, ఆఫ్ అవ్వవు కదా. సో అవన్నీ చేయలే, ఇక్కడ ఎవరు చేయలే. ఈ రోజు ఆ అమ్మాయి ఫోన్ ఈ రోజుకే తెలియదు. అట్లాగే నిన్న అనుకుంటాను సిబిఐ లాస్ట్ ఒక నలుగురితో కలిసికొచ్చాను, జూనియర్ డాక్టర్స్ తో డిన్నర్ చేసింది, వాళ్ళని నిన్న ట్రాక్ చేశారు, ఇవాళ ఆ సందీప్ ఘోష్ అనే అతను ఇవాళ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ రోజే కోల్కతా పోలీస్ ఎందుకు చేయలేదు? దిస్ ఇస్ బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఇప్పటికైనా ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి, అవి ఐఎంఏ అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటినీ. మీరు ఒకటి గమనించండి, ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి 3-4 రోజులు సొసైటీ పెద్ద రియాక్ట్ అవ్వాలి దీని మీద, ఎవరు పెద్ద రియాక్ట్ అవ్వలేదు, మీడియా అసలు రియాక్ట్ అవ్వాలి. అంటే మీడియా ఎప్పుడు రియాక్ట్ అయిందంటే, మొత్తం మీకు దేశమంతా డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చి, వి డోంట్ ఫీల్ సేఫ్ వర్కింగ్ విత్ అవర్ హాస్పిటల్స్, ఏదో ఒకటి మాకు చెప్తే కానీ మేము కదలము, మాకు వీళ్ళ మీద అనుమానం ఉంది, అతన్ని ఆ ప్రిన్సిపల్ ని క్వశ్చన్ చేయాల్సిందే. ఇది కూడా ఒక నిర్భయ లాంటి సంఘటనే, అభయ అంటున్నాము, బట్ అలాంటి అంతకన్నా ఇంకెక్కువ ట్రామా ఈ అమ్మాయిది పాపం, ఇంకా ఎక్కువ ట్రామా ఇది ఫిజికల్ గా. అలాంటి ఒక కేసుని, ఒక ఇప్పుడు నిర్భయ కేసు జరిగింది బయట, అంటే అవుట్ సైడ్ ద హాస్పిటల్, అమ్మాయి ఫిజియోథెరపిస్ట్, బట్ బయట జరిగింది, ఒక రన్నింగ్ బస్ లో జరిగింది. ఇది ఒక పడుకున్న వాళ్ళని హాస్పిటల్లో ఒక సెమినార్ హాల్లో ఎలాంటి వాళ్ళనైనా అసలు ఎవరు వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి, అది ఇమీడియట్ గా జరగాలి, ఇమీడియట్ గా జరగాలి. ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఇప్పుడేమంటాడు, నా కూతురుతో సమానం అమ్మాయి, నేను భరించలేక రిజైన్ చేశానని ఇప్పుడు చెప్తున్నాడు మనకు వస్తున్న న్యూస్ ప్రకారం. నిజంగా నీ డాటర్ ఆ కండిషన్ లో గనక కనిపించుంటే వదిలిపెట్టారు, అట్లాంటి ఒక సీన్ చూసి మీరందరూ డాక్టర్సే కదా, మీకు వైలెంట్ చంపేసిన దానికును ఆత్మహత్య చేసుకోవడానికి డిఫరెన్స్ తెలియదా? ఇంకొకటి ఏంటంటే, ఆ హాస్పిటల్లో చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, చాలా కమిషన్స్ తీసుకుంటున్నారు, పేషెంట్ల మీద చాలా దాష్టికాలు జరుగుతున్నాయి, అలాగే డాక్టర్స్ ని ఎగ్జామ్స్ లో పాస్ చేయడానికి డబ్బులు తీసుకు, ఇవన్నీ చాలా విషయాల మీద
ఈ అమ్మాయి కొన్నిసార్లు రైజ్ చేసిందంట ఇష్యూస్. ఫైనల్ గా ఒక మహిళా డాక్టర్ గా ఒక మహిళకు జరిగిన అన్యాయంపై మీరేం చెప్తారు? అంటే మనిషిలో ఒక పాశవికత, ఒక అరణ్యంలో ఉన్న జంతువుకైనా కాస్త జాలేసి కొంతవరకు కొరుకొంతిని వదిలేసి వెళ్ళిపోతుందేమో కానీ వీళ్ళు అసలు దాన్ని మించిపోయిన వాళ్ళు, ఇంత పర్వర్ట్స్ అనేవాళ్ళు వీళ్ళు సొసైటీలో బ్రతకడానికి కూడా అర్హత లేదు. షేమ్ ఆన్ హర్ బీయింగ్ అ ఉమెన్, షీ కెనాట్ ప్రొటెక్ట్ విమెన్ దేర్. శక్తిని పూజించే పశ్చిమ బెంగాల్లో ఇలా జరగటం అనేది అసలు దారుణం. నైతిక బాధ్యత తీసుకుని ఆవిడ డెఫినెట్ గా రిజైన్ చేయాలి ఇలాంటి వాటికి. అసలు నిందితులను అసలు ఎవరు వదిలిపెట్టకండి, ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా యాక్షన్. వీళ్ళని కంపల్సరీగా దే హ్యావ్ టు బి బ్రాట్ టు జస్టిస్ వెరీ క్విక్లీ. అండ్ ద ఫ్యామిలీకి కనీసం ఆ అమ్మాయిని ఎలాగో మీరు తీసుకురాలేరు, బట్ ఆ ఫ్యామిలీకి మీరు చేయగలిగిన మినిమం ఇదేంటి అంటే తొందరగా వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి శిక్ష వేసి, నేను కంట్రీలో ఉన్న లీగల్ ఫ్రెటర్నిటీని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇలాంటి కేసులు మీరు టేకప్ చేయకండి, ఈ నిందితుల తరఫున మీరు ఎవరు వాదించకండి, ఇలాంటి వాళ్ళు దే డోంట్ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ లీగల్. రైట్ పద్మ గారు, చూసారు కదా, నిందితుల తరఫున మాత్రం ఎవ్వరూ ముందుకు రావద్దు, నిందితులకు ఇమ్మీడియట్ గా శిక్ష పడాలి అని డాక్టర్ పద్మ వీరపనేని అంటున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.